తెలుసండి? నేను రజాక్. పవన్ కళ్యాణ్ ఏడి, పవన్ కళ్యాణ్ ఏడి, పవన్ కళ్యాణ్ ఏడి అన్న. వచ్చి 6 కోట్లు ఇచ్చినాడు. దమ్ముంటే మీరు కూడా విసరండి, మీ డబ్బులుంటే కూడా ఇవ్వండి అని చెప్పేసి వైసీపీ వాళ్ళకి సవాల్ ఇస్తున్నాడు. ఎవరిని ఎక్కడ కెలగకూడదు అక్కడికి వెలుగుతారు. మళ్ళీ చెప్తున్నా, 6 కోట్ల రూపాయలు లక్షణాలు డొనేట్ చేసినారు 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా చేసినారా? మీ దమ్ము చూపించండి. 1 కోటి రూపాయలు అంటే డొనేషన్ ఇద్దాం అనుకున్నారట, అయితే అది సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా ఏదో చేద్దాం. మళ్ళీ ఆ 1 కోటి రూపాయల కోసం కూడా చర్చలు సమావేశాలు నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారంట. ఏంది ఇది, ఏం రాజకీయం ఇది? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమంటే ఒక్కసారి ఆ మనస్సాక్షి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అయ్యో, అదేంటో మరి నాకు అర్థం కాదు. 7-8 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో 5-6 వేల మంది సఫర్ గారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టేసి ఇష్ట వచ్చినట్టుగా అడ్డగోలు కారు కోతులు ఇంత నీచ స్థాయికి దిగవారు కాబట్టి ఇన్నొచ్చినాయి. లేకపోతే అయిగోళ్ళే, ఈసారి అవి కూడా పోతాయి. మొహమాట పడాల్సిన పనే లేదు. పవన్ కళ్యాణ్ 6 కోట్లు డొనేట్ చేసినాడు, మీ దమ్ముంటే మీ జేబులోంచి ఎంత డొనేట్ చేస్తారో చెప్పండి. నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ ఏడి ఎక్కడ అని చెప్పేసి అడ్డగోలుగా మురిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం దొరికింది కదా. నేను నిన్న వీడియోలో చెప్పినా కదా, పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కితే సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం అధికారుల వల్ల కాదు అని చెప్పి చెప్పినా కదా. నేను వీడియో చేసినటువంటి 2 గంటలకు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు, క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు అర్థమైందా? ఎక్కిందా మన పీత బుర్రలకి? ఎక్కిందా పీత బుర్రలకి? ఎందుకంటే ఎవడి మీద ఏం చేయాలా, ఎలా బద్నాం చేయాలా, ఎలా కిందకు లాగాలా, ఎలా రోడ్డుకు లాగాలా అని పని కట్టుకొని కూర్చున్నారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా, సినీ పరిశ్రమ దగ్గర నుంచి సినీ ప్రముఖులంతా కూడా విరాళాలు డొనేట్ చేస్తూ ఉన్నారు. డబ్బులు పవన్ కళ్యాణ్ గారు డొనేట్ చేసినారు, నారా భువనేశ్వరి గారు డొనేట్ చేసినారు, మరి వైసీపీ నాయకులు ఎంత డొనేట్ చేసినారు? తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లు డొనేట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. 6 కోట్ల అక్షరాల ఎలా చెప్పమంటారా? 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష రూపాయలు రిలీజ్ చేసినారు. ఇప్పుడైనా ఆ విధంగా విరాళాలు ఇచ్చినారు అంటే దాదాపు 4 కోట్ల రూపాయలు. ఆంధ్ర రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు డొనేట్ చేసినారు, అక్కడికి 5 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖమ్మంకి ఫ్లడ్స్ వచ్చి అల్లాడిపోతే ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నారు. స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారే అందించబోతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ రికార్డ్, ఇదే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ఇదే పవన్ కళ్యాణ్ గారి దమ్ము సత్తువ. మరి నిన్నటి నుంచి గుడ్డలు దించుకుంటున్నారు కదా, ఎంత డొనేట్ చేసినారు? ఇదే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నారా భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి అక్షరాల 2 కోట్లు డొనేట్ చేసినారు. పాల ప్యాకెట్లు డొనేట్ చేస్తున్నారు, ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. 2 కోట్లు, 1 కోటి ఆంధ్ర రాష్ట్రానికి, 1 కోటి తెలంగాణకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నారు, ఇచ్చినారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే కనుక ప్రభాస్ 2 కోట్లు డొనేట్ చేసినాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి. అల్లు అర్జున్ 50 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షలు. జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షలు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షలు డొనేట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు డొనేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే దాదాపు అక్షరాల 7 కోట్ల రూపాయలు డొనేట్ చేయడం అయితే జరిగింది. కళ్ళు వచ్చి చెప్పినా కదా, ఆయనతో కలిపితే 8 కోట్లు అయితే అవుతుంది ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నాం కదా మనం. అనుకుంటారు కదా మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళందరి. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు, చిరంజీవి గారు 1 కోటి, అల్లు అర్జున్ 1 కోటి. అది సంగతి. ఇక ఆ తర్వాత విశ్వక్సేన్ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు 1-5 లక్షల చొప్పున ఎంత ఇచ్చినట్టున్నాడు. అదేవిధంగా మన డిజెటిల్లు సిద్ధు జొన్నలగడ్డ కూడా 2 తెలుగు రాష్ట్రాలకి మనీ డొనేట్ చేసినాడు. చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించినటువంటి అనన్య నాగెల్ల గారు కూడా దాదాపు 5 లక్షల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి డొనేట్ చేసినట్టున్నారు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలయ్య బాబు గారు 1 కోటి రూపాయలు డొనేట్ చేసినారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి. అదేవిధంగా చాలామంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఆంధ్ర విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్లలో మెజారిటీ రెస్టారెంట్లు అన్నీ కూడా తమ పర్సనల్ అజెండాని పక్కన పెట్టుకొని ప్రజలు అని చెప్పేసి సేవ కోసం అని చెప్పేసి వేల కొద్ది ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్యాకెట్లని. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, పవన్ కళ్యాణ్ గారి హయాంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. సరే, ఇంత చెప్పినా కదా, ఈ ట్రాక్ రికార్డు చెప్పినా కదా, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ డొనేట్ చేసింది, మెగా ఫ్యామిలీ డొనేట్ చేసింది, సినీ పరిశ్రమ అశ్విని దత్ గారు 25 లక్షల రూపాయలు డొనేట్ చేస్తున్నారు. మరి వైసీపీ పార్టీ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంత డబ్బు వచ్చింది, ఎంత డొనేట్ చేసినారు, ఎలా డొనేట్ చేసినారు అని చెప్పేసి లెక్కలు తీయగా అర్థమవుతున్న విషయం ఏంటంటే,
కోటి రూపాయలంట డొనేట్ చేస్తారట, కానీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరంటండో, అది సీఎం రిలీఫ్ ఫండ్కి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే టీడీపీ పార్టీ నాయకులు, లేకపోతే ఉన్న ప్రభుత్వం దాన్ని పంచకూడదంట. ఆ కోటి రూపాయలంట వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు అందరితో కూడా చర్చలు జరిపి ఈ డబ్బును మనం ఎలా పంపిద్దాము, ఎక్కడ ఏ మార్గాల ద్వారా పంపిద్దాం, ఈ కోటి రూపాయలని పంపించాలో డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి సభలు సమావేశాలు నిర్వహించిన తర్వాత అంట ఇస్తారంట, ఇస్తారంట. ఇది సంగతి, ఒక కోటి రూపాయలు ఇస్తారంట, అది సంగతి. సీఎం రిలీఫ్ ఫండ్కి బావయ్యి వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. ఏంది వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు కొని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనకైతే తెలియదండి. బేసిక్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే కనుక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారో వాళ్ళు దీన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలో, ఏ విధంగా తీసుకెళ్లాలో, ఏ సహాయానికి వాడాలని చెప్పేసి లెక్కలు ఉంటాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కరోనా పాండమిక్ టైంలో ఆయన పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కొక్క కోటి చొప్పున డొనేట్ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఒక కోటి డొనేట్ చేసినాడు అనమాట. ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, నన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓడించినారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మూలన కూర్చొని తను డిస్ట్రిబ్యూట్ చేస్తానను, తన కార్యకర్తలతో డిస్ట్రిబ్యూట్ చేపిస్తానని చెప్పలేదండి, ఒకటే చేసినాడు. ఎవరైతే రాష్ట్రంలో ఇబ్బంది ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్కి పోతే కనుక అది ప్రజలకు చేరిద్ది అనుకున్నాడు, ఆ విధంగా డొనేట్ చేసినాడు, అది సంగతి. చూడండి, పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయల అక్షరాల డొనేట్ చేసినారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ అని గింజుకున్నారు, చించుకున్నారు, నిన్నటి నుంచి చెలరేగిపోయినారు, రెచ్చిపోయినారు. నిన్న సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు, దెబ్బకి అందరి నోట్లు మూతపడ్డాయి, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ తొంగున్నాడు, బర్త్డే పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్నాడు, అది ఇదని చెప్పేసి మల్లన్న సినిమాలో ఉన్నటువంటి పబ్ సాంగ్ కాదు, అది ఒక సాంగ్ అయితే ఉంటుంది అనమాట, క్యారవన్ సాంగ్, దాన్ని పెట్టి దంజి కొట్టినారు. కట్ చేస్తే ఈరోజు ఏం జరిగింది, ప్రజల ముందు ఉన్నాడు, సభలు సమీక్షలు నిర్వహిస్తున్నాడు, అన్ని పంచాయతీలకి శానిటేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ఏదైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఉందో అక్కడ వరకు అన్నింటినీ కూడా కంప్లీట్గా చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సభలు సమీక్షలు నిర్వహించుకుంటా పోతున్నాడు, కనిపెడుతుంది కదా. రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ అందరు రోడ్లు మూతలు పడ్డాయి కదా, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు. ఇప్పుడు దాకా మన ఐఏఎస్ కృష్ణతేజ గారు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ సంబంధించిన చైర్మన్ అనుకుంటా బహుశా ఆయన, సో ఆయన ఉన్నారు కదా పక్కన, క్లియర్గా చెప్పినాడు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోటి ఇప్పుడే డొనేట్ చేసినట్టు చెప్పినాడు కదా. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, నిన్న క్లియర్గా చెప్పినాడు, నేను కనుక రోడ్ల మీదకి వస్తే అది దాన్ని కంట్రోల్ చేయడం కుదరదు, మీద పడిపోతారు, చాలా ఇబ్బంది అవుతుంది, అధికారులకు సమస్యగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు నన్ను రోడ్డు ఎక్కొద్దని చెప్పారు, అంటే నన్ను కలవద్దని చెప్పారని చెప్పేసి చెప్పినాడు. వరో 4-5 రోజుల్లో నేనే తప్పనిసరిగా ప్రజల్లోకి వస్తాను, వాళ్ళకి ఏ విధంగా అందినే ఏ విధంగా అందలేదని తెలుసుకుంటానని దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడేది జరిగింది. ఇక నిన్నటి నుంచి ఒకటే పెంట ఎడుపు, ఏది, మనస్సాక్షి మీడియాలో. నాకు అర్థం కాగడుగుతా, ఒకసారి మన పీడబ్ల్యూడి గ్రౌండ్ ప్రక్కన ఉన్నటువంటి మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది కదా, ఒకసారి ఆ స్టేడియంలోకి బండి పోయి అక్కడ కెమెరాలు పెట్టండి, అక్కడ ఎన్ని వాహనాలు, ఎన్ని వెహికల్స్, ఎన్ని డీసీఎంలు, ఎన్ని లారీలు పెట్టినారు చూడండి, ఒక 50 లారీలు 70 లారీలు, ఒక 100 డీసీఎంలు, ఆటోలు, ట్రాక్టర్లు అన్ని పెట్టి కూర్చున్నారనమాట. దాటి అన్ని ఫుడ్ ట్రక్లు వేసుకొని ఒకసారి సిగ్గు తెచ్చుకొని చూడండి, డ్రోన్స్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నారు, హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ పంపిస్తున్నారు, ఎలాంటి ప్లేసెస్కి బోట్స్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఒక్కటే ఏడుపు, అసలు దీన్ని ఏ రక్త కన్నీరు కారుతుంది వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్నాడు, అన్న ప్రతి ఒక్కడికి కూడా గుణపొందించి పక్కన పెట్టినాడు, అది అర్థమైంది కదా. సో 6 కోట్లు డొనేట్ చేసినారు. మళ్ళీ చెప్తున్నా, వైసీపీ గత ప్రభుత్వంలో 151 ఎమ్మెల్యేలు గెలిచినారు కదా, లేదంటే 175 నియోజకవర్గాలకు వైసీపీ పార్టీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కదా, సో వీళ్ళందరూ కూడా ధనికులే కదా, పంచమానండి, 1 కోటి వదలమానండి, ఎవడొద్దన్నాడు, సాయం చేసిన కష్టకాలంలో కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు డొనేట్ చేయాలి, వాళ్ళు ఎందుకు డొనేట్ చేయాలి, దేనికోసం డొనేట్ చేయాలా, వాళ్ళు సినిమా చేస్తున్నారు, సినిమా అమ్ముకుంటున్నారు, టికెట్తో వస్తున్నారు, వెళ్తున్నారు, సినిమా హిట్ కాబట్టి ఎవరు చూడట్లేదు కదా సామాన్య జనం. కానీ ఇదే రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినట్టు కోట్లు పంచుతారు కదా, రండి సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి చొప్పున ఇవ్వండి, 175 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 175 కోట్లు ఇవ్వండి వైసీపీ పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ 6 కోట్లు డొనేట్ చేసినాడు కదా,
ఈ విమర్శ చేస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు నాయుడు లేడు, నారా లోకేష్ లేడు, బాలయ్యబాబు ఎవడు లేడు, అసలుకే గ్రౌండ్ లెవెల్ అసలు జనాన్ని వదిలిపెట్టేసినారు, 8 లక్షల మందిని గాలికి వదిలేసినారు. చెప్పినా కదా మున్సిపల్ స్టేడియంకి వెళ్ళి చూసుకోండి ఒకసారి, విజయవాడలో ఉంది కదా, ఎన్ని ట్రక్లు ఉన్నాయి, ఎన్ని ఫుడ్ ట్రక్లు ఉన్నాయి, ఎన్ని ట్రాక్టర్లు వెళ్తున్నాయి, ఏంది కథ. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి మెయిన్ రెస్టారెంట్లు కావచ్చు, చిన్న చిన్న రెస్టారెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎన్ని 100,000 ఫుడ్ ప్యాకెట్లు వెళ్తున్నాయి చూడండి. దమ్మున్నోడు పనిచేస్తే కనుక, దమ్మున్నోడు రోడ్డు ఎక్కితే కనుక, ఎవరైతే సామాన్య ప్రజానికి ఉంటారో మేము కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అని చెప్పేసి ఉంటుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒక్కళ్ళు అడగలేదండి, మీరు డొనేట్ చేయండి 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 అని. కానీ వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్స్కి వచ్చి ఎవడైతే జరుగుతుంది, వీళ్ళే కాదు చాలామంది పారిశ్రామికవేత్తలు బయటకు వస్తున్నారు. ఇది శుభ పరిణామం, ఇలాంటి చిల్లర కామెంట్స్ పట్టించుకోవద్దు. నేను నిన్నే చెప్పిన పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఆయన రాలేదు కాబట్టి కోడిగుడ్డు మీద ఏకలు పీకే ప్రతి ఒక్కరి గురించి మనం పట్టించుకోవాల్సిన పని అయితే లేదు.